ची ये मानना है ना क्यों इतना हाँ ये ना बीप सा बैठ रहा गुस्सा जी बाट ले रहा बाट अच्छे ना ये शुगर है हेल्थ सेंटर प्राइमरी आरोग्य केंद्र मुनपाल वर्कर्स 40 मंदिर की दादापू जनरल हेल्थ सेंटर कार्यक्रम चैरम का प्रपंच मानवाली ने अनेक विधाल इबादी पड़ी प्राणा महमार मन अंदर कल तरी वे अवसर एंता मुख्य भारत देश का प्रपंच देश चाल इबंध पड़ना महमार मन अंदर दूर पेटा मनजेक मुख्य सेवजे डाक्टर गार मैं पोली वारी मैं मुनपाल वर्कर् अंदर की नमस्कार चुप्त चेयरमैन मैडम भी बहुत साथ दे रहे हैं, कमिश्नर साहब सब लोग अच्छे काम कर रहे हैं। ये कोरोना वायरस की तरफ से बहुत लोग परेशान हैं, बहुत लोग परेशानियों गुजार रहे हैं। रमज़ान का दिन आए, रमज़ान है, रमज़ान में बहुत मुसीबतों का सामना करना पड़ रहा। हाँ, ये मैडम चेयरमैन मैडम हैं, कमिश्नर साहब हैं, सब और म्यूनसिपल के जो भी साथी हैं, काउंसलर्स सो भी अच्छा काम अंजाम दे रहे हैं और लेबर्स जो है बहुत अच्छा तरीके से काम कर रहे हैं। बहुत अच्छा मालूम हो रहा, बहुत बहुत खुशी हुई सब खुदाफिस। ईरोजु किलागड्डा फिर्यादोनी पीहेसी समक्ष सुमार
దాకా 25 మంది పారిశుద్ధ్య కార్మికులకి హెల్త్ చెకప్ జనరల్ హెల్త్ చెకప్ నిర్వహించడం జరిగింది. కార్యక్రమానికి నాతో పాటు పాల్గొన్నటువంటి పారిశుద్ధ్య కార్మికులు ఎండనక వాననక కూడా ఎంతో కష్టపడి ఎల్లవేళల పట్టణాన్ని పరిశుభ్రంగా ఉంచే దిశగా ఎంతో శ్రమిస్తూ ఉంటారు. పరిస్థితి ఏదైనా కానివ్వండి, ఇప్పుడు చూసుకున్నట్టయితే ఎంతో క్లిష్ట పరిస్థితులలో ఉన్నాం. ప్రపంచమంతా కూడా ఒక మహమ్మారితో పోరాడుతుంది. అలాంటి పరిస్థితులలో కూడా మేము చేస్తాము, మాతో అవుతుంది, మీకోసం మేమున్నామంటూ మనందరి ఆరోగ్యం కోసం పట్టణాన్ని నీటిగా చెత్త లేకుండా పరిశుభ్రంగా ఉంచే దిశగా డ్రైనేజీలు క్లీనింగ్ కానివ్వండి, చెత్త తీసి పరిశుభ్రంగా ఉంచడం కానివ్వండి. ప్రతి ఒక్క పనిని కూడా పరిస్థితి ఇలా ఉంది అని ఆలోచించకుండా కూడా వాళ్ళు ఎంతో ముందుకొస్తూ ఎంతో సహకరిస్తూ కూడా పారిశుద్ధ్య కార్మికులు ఈరోజు పనిచేస్తున్నారు. అటువంటి పారిశుద్ధ్య కార్మికుల కోసం ఈరోజు జనరల్ హెల్త్ చెకప్ నిర్వహించడం జరిగింది. అలాగే నేను ఈరోజు తెలియజేస్తున్నాను, ఇప్పటి నుంచి ప్రతి ఆల్టర్నేట్ మంత్, అంటే ఎవ్రీ మంత్ తర్వాత వచ్చే మంత్ ఎవ్రీ 2 మంత్స్కి కంపల్సరీగా ప్రైమరీ హెల్త్ సెంటర్స్ అన్నింటిలో ఎన్ని వీలైతే అన్ని సెంటర్స్లో జగిత్యాల పట్టణంలో పారిశుద్ధ్య కార్మికులందరికీ కూడా హెల్త్ చెకప్స్ నిర్వహిస్తాము. ఎందుకంటే మాకు వారి పని మాత్రమే కాదు, పనే కాదు, ముఖ్యంగా మరీ ముఖ్యంగా ముందుగా వారి ఆరోగ్యం మాకు ముఖ్యం. ఎందుకంటే పట్టణ ప్రజలందరి ఆరోగ్యం కోసం వారు ఎల్లవేళలా శ్రమిస్తున్నారు. ఇన్ని పరిస్థితులలో, భయానక పరిస్థితులలో కూడా వాళ్ళు పనిచేస్తున్నారు. ఇది అది అని అడ్డు చెప్పకుండా, కొన్ని పాపం ఈ ఎమర్జెన్సీ సిచ్యువేషన్లో ఇక్కడ ఈ ఎమర్జెన్సీ పని ఉంది, అక్కడ ఎమర్జెన్సీ పని ఉందని చెప్పగానే వాళ్ళు పని వేళలు కాకున్నా కూడా మేము చెప్పగానే వెంటనే స్పందించి కూడా 10 మంది కానీ 20 మంది వర్కర్లు వచ్చి పెద్ద పెద్ద డ్రైన్లు క్లీనింగ్ కానివ్వండి, చెత్తలు తీయడం కానీ అన్నీ చేస్తున్నారు. అలాంటి కార్మికులందరికీ కూడా మరొకసారి మా కౌన్సిల్ సభ్యులందరి తరఫున కూడా నేను ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అలాగే పరిశుద్ధ కార్మికులకు ఇంతకుముందు చెప్పాను, ఇప్పుడు చెప్తున్నాను, మీ ఆరోగ్యం, మీ సౌకర్యాలు కూడా మాకు ఇంపార్టెంటే. మీ పని ఒకటే కాదు, ముందు మీ ఆరోగ్యం తర్వాతే పని. అలాగే కార్మికులలా మీరు కూడా ఒకటి గుర్తుంచుకోండి, ఎందుకంటే ఒక క్లిష్ట పరిస్థితులలో మీరు పనిచేస్తున్నారు, మీ సేఫ్టీ కూడా మీరు చూసుకోవాలి. కొంతవరకే మేము చెప్తాం, మీరు కూడా మీ వరకు మీరు జాగ్రత్తలు తీసుకోవాలి. పని చేసేటప్పుడు తప్పకుండా గ్లౌజులు మాస్కులు ధరించండి. ప్రతి ఒక్కరికి మన కమిషనర్ గారు కూడా ఇంతకుముందు ఎన్ని అవసరం పడతాయో అన్నీ కూడా మాస్కులు గ్లౌజులు అన్నీ తెప్పించి ఉంచారు. ఎవరికైనా లేవు అనిపిస్తే అడిగి తీసుకోండి, కానీ ధరించకుండా మాత్రం ఉండకండి, ఎందుకంటే మీ సేఫ్టీ మీరు చూసుకోవాలి తప్పకుండా, అది ప్రాథమిక అవసరం. అలాగే మీ వరకు ఏ సమస్యలు ఉన్నా కూడా మా ముందుకు రండి. కమిషనర్ గారైనా యాక్టివ్ ఉన్నారు, ప్రతి ఒక్క దానికి కూడా వెంటనే స్పందిస్తున్నారు. అలాగే వివిధ వార్డులలో ఎలాంటి సమస్యలు ఉన్నా, ఇతర వ్యక్తులతో మీకు ఏమైనా సమస్యలు ఎదురైనా కూడా మన కౌన్సిల్ సభ్యులందరూ కూడా ఎంతో చక్కగా అందరికీ సహకరిస్తున్నారు. ఏ ఒక్క సమస్య ఉన్నా కూడా ప్రజల తరఫున కానివ్వండి, అలాగే ఆ జోన్ వైజ్ అయినా ఆ వార్డ్ వైజ్ అయినా సే మన కార్మికులకైనా మన స్టాఫ్కైనా ఎలాంటి సమస్యలు ఉన్నా కూడా వాళ్ళు వెంటనే స్పందిస్తున్నారు, వాళ్ళ దృష్టికైనా తీసుకువెళ్ళండి. అలాగైతే మీకు లేదు అంటారా, లేకపోతే నా దృష్టికైనా మీరు తీసుకురావచ్చు. ఎలాంటి సమస్యలు ఉన్నా, పర్సనల్గా అయినా హెల్త్ ఇష్యూస్ అయినా ఎలాంటి సమస్యలు ఉన్నా కూడా మరి ఒకసారి పారిశుద్ధ్య కార్మికులకు ప్రత్యక్ష దేవుళ్ళలాగా రియల్ హీరోస్ లాగా పనిచేస్తున్నారు. ఇంతవరకు కూడా మన జగిత్యాల పట్టణంలో మన అదృష్టవశాత్తు ఒక్క కరోనా కేసు కూడా రాలేదు. నిజంగా అది డాక్టర్లైనా కానివ్వండి, పారిశుద్ధ్య కార్మికులైనా కానివ్వండి, పారామెడికల్ స్టాఫ్ కానివ్వండి, అలాగే పోలీసులు కానివ్వండి, వాళ్ళు కష్టపడి పనిచేస్తున్నారు, వారి వారి కర్తవ్యాన్ని ఎంతో చక్కగా నిర్వర్తిస్తున్నారు. అలాగే ఈరోజు కూడా గాంధీనగర్ ఏరియాలో ఉన్న పిహెచ్ సెంటర్లో, అలాగే దిలగడ్డ పిహెచ్సి సెంటర్లో కూడా హెల్త్ చెకప్స్ కంప్లీట్, మా కార్యాలయంలో ఉన్నటువంటి పారిశుద్ధ కార్మికులందరికీ కూడా హెల్త్ చెకప్స్ నిర్వహించడం జరిగింది. ఈరోజు కూడా ఇక్కడ దిలగడ్డ ఏరియాలోని పిహెచ్సి సెంటర్లో ఇక్కడ మెడికల్ ఆఫీసర్ గారు డాక్టర్ సతీష్ కుమార్ గారు మరియు వాడి మెడికల్ స్టాఫ్ ఆధ్వర్యంలో అందరూ కలిసి కూడా ఈరోజు పారిశుద్ధ కార్మికులకు మెడికల్ చెకప్స్ నిర్వహించారు. వారందరికీ కూడా నేను ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అలాగే కార్మికులందరికీ కూడా కష్టపడి పనిచేయండి, మీ హక్కులను మీరు పొందండి, ఎలాంటి సమస్యలు ఏవి ఉన్నా కూడా మా దృష్టికి తీసుకురండి, మేము తప్పకుండా వాటికి పరిష్కరించే దిశగా పాటుపడతామని నేను మరి ఒకసారి సందర్భంగా వారికి తెలియజేస్తున్నాను. పాత్రికేయ మిత్రులు పిలవగానే విచ్చేసినందుకు కూడా వారికి స్పెషల్గా ధన్యవాదాలు. థ్యాంక్ యూ.